బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. టిఎస్పిఎస్ చైర్మన్కి ఎందుకు నోటీస్ ఇయ్యావు? టిఎస్పిఎస్ కమిటీ సభ్యులకు ఎందుకు నోటీస్ ఇయ్యావు? అసలు టిఎస్పిఎస్ కమిషన్ ఎందుకు రద్దు చేయావు? ఇలా దాన్ని రద్దు చేస్తే ఆ టిఎస్పిఎస్ కమిషన్ సభ్యులంతా అసలు బండారం బయట పడతారు, కేసీఆర్ కుటుంబం బజార్లో పడతారని భయపడి ఇలా టిఎస్పిఎస్ చైర్మన్తో పాటు ఆ కమిటీ సభ్యులను కాపాడే ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందన్న విషయం గుర్తుంచుకొని, ఇలా మామూలు వ్యక్తులు పోయి ఒక కంప్యూటర్లో ఉన్న దాన్ని పూర్తిగా లీక్ చేసి బయటికి 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేస్తే, ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడింది నన్ను ఎక్కడైనా ఇంతవరకు మాట్లాడలే. ఇంతమంది ఉసురు పోసుకుంటాడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతమంది పొట్ట కొడతాడన్నా? 30 లక్షల మంది అంటే కనీసం 30 లక్షల మంది యువకులు దర్చుకుంటే ఇవాళ కోటి ఓట్లు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓట్ల మీద గిస్తుందా? అందుకే భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి. నువ్వు తప్పు చేయకుంటే సిట్టింగ్ చేస్తూ విచారణ జరపడానికి నువ్వున్న ఇబ్బంది లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా అనేక మంది యువకులు ఆస్తిపాస్తులు ఉన్న అమ్ముకొని, ఉన్న పొలాలు పంట పొలాలు అమ్ముకొని, మెడల పుష్పతాలు కుదబెట్టుకొని, తల్లిదండ్రులు కూలినాలు చేసుకుంటా తన కొడుకుని ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలని వస్తా అని చెప్పి బాధపడి భయపడి కూడా అనేక బాధలు పడుకుంటా ఇలా కోచింగ్ ఇప్పిస్తుండే వాళ్ళందరూ కూడా ఇలా ఎగ్జామ్స్ రాస్తే ఇవాళ నువ్వు చేసిన నిర్వాహక వల్ల వాళ్ళ బతుకులు బర్బాద్ అయిపోయినాయి. 1,00,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు వృత్తి ఇస్తాను, ఇది ఏం భయ? ఎందుకు ఇస్తావు 1,00,000 రూపాయల వృత్తి ఎందుకు ఇస్తావు? అన్నిటికీ కారణమైనటువంటి నీ కొడుకు నిర్వాహకమే దీని కారణం. నాకేం సంబంధం లేంటాడు, ముఖ్యమంత్రి మాట్లాడాడు, విద్యాశాఖలో నిర్లక్ష్యం జరిగినా కూడా, అవకతవకలు జరిగినా కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఆర్ఎండ్బి శాఖలో అవినీతి జరిగితే కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఇక్కడ అత్యాచారాలు హత్యలు జరిగినా కూడా, హోమ్ మినిస్టర్ స్పందించిన సంఘటనలు కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఇవాళ టీఎస్పీఎస్లో కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఒక షాడో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కొడుకు వివరిస్తున్నాడు, మళ్ళీ నాకేం సంబంధం లేదంటాడు. నీకేం సంబంధం లేకుండా రాజీనామా అయ్యాయి. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసినావు, మంత్రులను బయటికి పంపించినావు. నీ కొడుకు చేసిన నిర్వాహకం వల్ల ఇంతమంది 30 లక్షల మంది యువకుల బలి బతుకులు బర్బాద్ అయితే కనీసం నీ కొడుకును కాపాడే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు కాదని విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేసీఆర్ బిడ్డను కాపాడు కోసం మొత్తం కేబినెట్ పోతుంది, ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థుల గురించి కేబినెట్ ఆలోచించదు. ఇలా కేసీఆర్ కొడుకును కాపాడు కోసం మొత్తం కేబినెట్ దాన్ని స్పందిస్తారు, కానీ 30 లక్షల మంది యువకుల యొక్క బలి వాళ్ళ బతుకులు బర్బాద్ అయితే ఇలా కేబినెట్ స్పందించరు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడడం కోసం మాత్రమే ఇలా కేబినెట్ పనిచేస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తును కాపాడే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బతుకులు బర్బాదారు చిప్ప చేతికి వచ్చిందన్న జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పుల పాలైన ఇవాళ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల, ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల, ముఖ్యమంత్రి యొక్క అనార్చ విధానాల వల్ల ఇలా ఏ విధంగా మన బతుకులు నాశనమైనవి ఒక్కసారి ఆలోచండి. 2008 ఇలా డిఎస్సీబీ బాధ్యతలు వచ్చి ఇవాళ కోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలు అయింది, కనీసం ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇవాళ ఉద్యమ సమయంలో కానీ, ముఖ్యమంత్రి అనగా వరంగల్ సభలో కానీ 2008 విజయ బాధితులందరూ కూడా న్యాయం చేస్తాను ముఖ్యమంత్రి ఇలా మాట తప్పి ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి చండి. వస్తుందన్న మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ డిఎస్సి 2008 మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మరి ఈ ప్రభుత్వం ఏం చేయదు. ఎస్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజల అండతో ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డు మీదకి ఎక్కి ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబట్టి ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టి గొల్లకొండ కిలం మీద కాషాయపు జెండా ఎగిరేసినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డు మీదకి ఎక్కి కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ జై తెలంగాణ నినాదంతో గర్జిస్తూ గర్జిస్తూ ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎస్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తాం అన్నట్టే కేంద్ర ప్రభుత్వం అనేక నియామకాలు చేస్తున్నది, అనేక రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నది. మన రోజ్గార్ మేళా పేరుతోని మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
ఇప్పటికే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ చిన్న అవినీతి మరకలేదు, ఎక్కడ అక్రమాలు లేవు, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో ఎక్కడ అక్రమాలు లేవు. బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో ఈ రోజు మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం, రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ కనీసం ఒక్క పరీక్ష నిర్వహించడు. నోటిఫికేషన్ ఇస్తే స్కామే, పరీక్షలు నిర్వహిస్తే స్కామే, స్కూల్లో విద్యా సంస్థల నిర్వహణలో స్కామే, నీళ్లలో స్కామే, కాంట్రాక్టర్ స్కామ్లే, ధరణిలో స్కామే, లిక్కర్ స్కామే, అన్ని స్కామ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని పరువును ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం బజార్లు పడేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. ఇలా నిజాయితీవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాలిస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఇలా 30 లక్షల మంది యువకులకు న్యాయం జరగని విషయాన్ని గుర్తించుకోండి. ఒక్కసారి ఆలోచించున్నాను, అప్పుడు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులారా, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా? 7 వేలన్న ఉద్యమకారులు, 7 వేలన్న ఆర్టీసీ కార్మికులు, 7 వేలన్న కళాకారులు, 7 వేలన్న కవులు, 7 వేలన్న మేధావి వర్గం ఎన్ని సంవత్సరాలు భరిస్తామన్నా? 8 సంవత్సరాల నుంచి భరిస్తున్నాయి మూర్ఖుడి పాలన.